నమస్కారం. జ్ఞానయోగి ప్రేక్షకులకు శుభోదయం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే శ్రీమాత్రే నమః. ముందుగా పంచాంగ వివరాలు. ఈరోజు హేమలమ్మణమ్మ సంవత్సరం, జ్యేష్ఠమాసం, శుక్లపక్ష దశమి, శనివారం, ఉత్తర ఫల్గుణి నక్షత్రం, సిద్ధియోగం, తైతులకరణం, గ్రహ సంపత్తి. ఈరోజు మేషరాశియందు శుక్ర బుధగ్రహాలు, వృషభ రాశియందు రవిగ్రహం, మిథున రాశియందు కుజగ్రహం, సింహరాశియందు రాహువు, కన్యారాశియందు గురు చంద్రగ్రహాలు, ధనురాశియందు శనీశ్వరుడు, కుంభరాశియందు కేతుగ్రహాలు ఉన్నారు. ఇందులో మనకి గురు శనిగ్రహాలు వక్రగమనంలో ఉన్నారు. రాశిఫలాలు. మేషరాశి లేదా మేషలగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి కాస్త ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితులు నడుస్తాయి. ముఖ్యంగా శ్రమాధిక్యత అధికంగా ఉంటుంది, మానసికపరమైనటువంటి సంఘర్షణలు అధికంగా అవుతాయి, ఆత్మీయులకు సంబంధించిన లేదా ధార్మిక సంబంధమైనటువంటి విషయాల పరంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈరోజు వీరు దత్తాత్రేయుని యొక్క ఆరాధన చేసుకోవడంతో పాటు నానబెట్టినటువంటి శనగలు, తరిగినటువంటి క్యాబేజీ, ఈ రెండు కూడా గోమాతకు తినిపించడం వల్ల ఈ యొక్క దోషాల నుంచి నివృత్తి కాగలుగుతారు. వృషభ రాశి లేదా వృషభ లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు మానసిక అసౌకర్యానికి గురవుతారు. ఈరోజు మీకు నచ్చినటువంటి కార్యక్రమాలు, ఎదుటివారికి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఎదుటివారి యొక్క సలహాలు సూచనలు పాటించకుండా మీరు చేయటం వల్ల ఇరుకున పడతారు, లేనిపోని ఇబ్బందులను కొని తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఏదైనా ఎవరైనా చెప్పినటువంటి మాటలు వినేటువంటి లక్షణం ఈరోజు మీకు ఉండదు. అంతేకాకుండా మీరు తీసుకున్నటువంటి స్వీయ నిర్ణయాల కారణంగా ఈరోజు మరింత ఎక్కువ ఇబ్బందులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. స్వీయ వృత్తుల్లో ఉన్నటువంటి వారు మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. మిథున లగ్నం లేదా మిథున రాశికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేదానికి అవకాశాలు ఉంటాయి. ధనానికి సంబంధించినటువంటి ఆగమనం ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించి మరింత అనుకూలప్రదంగా ఉంటుంది. అయితే ఈ రోజున ఎవరైతే ధన సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేస్తారో వారికి కాస్త ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఎవరైతే ఈ యొక్క గృహ ప్రయాణాల కోసం కానీ ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారికి ఆ యొక్క ప్రయాణాల్లో ఆటంకాలు కానీ చిక్కులు కానీ వచ్చేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన. ముఖ్యంగా ఈరోజు చాలా లాభప్రదంగా ఉంటుంది. మీరు ఏ కార్యక్రమం, ఏ వ్యవహారం చేసుకున్నా వ్యవహార జయం అనేది ఉండేదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందేదాని కోసం అని చెప్పి బుధగ్రహ కవచాలు స్తోత్రాలు చేసుకోవాల్సిందిగా సూచన. కర్కాటక రాశికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మరీ ముఖ్యంగా స్నేహితులు లేదా సన్నిహితులకు సంబంధించినటువంటి ఇబ్బందులు వీరికి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అనవసరంగా స్నేహితులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో తలదూర్చడం కారణంగా, అదేవిధంగా లేనిపోని ఖర్చుల్లో ఇరుక్కోవడం కారణంగా ఇబ్బందులు పాలయ్యేదానికి అవకాశాలుంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో జ్యేష్ఠ సోదర సోదరీమణులకు సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సంతాన సంబంధమైనటువంటి విషయాలు కూడా ఇబ్బంది పాలు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుండటం గమనార్హం. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందడం కోసం అని చెప్పేసి మీరు తప్పనిసరిగా ఈ యొక్క లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఆరాధనా మార్గాలు చేసుకోవడం ఉత్తమమైనటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. సింహరాశి లేదా సింహ లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. గత కొద్ది రోజులుగా మీరు అనుభవించినటువంటి బాధలు కానీ కష్టాలు కానీ ఇవన్నిటి నుంచి కూడా విముక్తి లభించి కాస్త ఆనందప్రదంగా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఉద్యోగ సంబంధ స్థానంలో మాత్రం చిక్కులు కొంతకాలం కొనసాగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు రేపు ఎల్లుండి కొద్దిగా ఓపిక పట్టడానికి ప్రయత్నం చేయండి, పరిస్థితులన్నీ చక్కపడతాయి. అయితే ఈ లోపల మీరు చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే నానబెట్టినటువంటి బొబ్బర్లను మీ చుట్టూ 6 సార్లు యాంటీ క్లాక్ వైజ్ అపసవ్య దిశలో దిష్టి తీసుకుని బెల్లం కలిపి
గోమాతకు తిరిమించడం అనేది మరీ ముఖ్యంగా మీరు చేయాల్సినటువంటి రెమెడీగా గుర్తించండి. కన్యారాశికి లేదా కన్యా లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి చాలా చాలా అనుకూలమైనటువంటి శుభ్రదమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మృష్టాన్న భోజనాన్ని అంటే ఒక విందు భోజనాన్ని హాజరయ్యేదానికి అవకాశాలు ఉండవచ్చు. మరీ ముఖ్యంగా చూసినట్లయితే కనుక స్థిర చరాస్తులకు సంబంధించి వాహనాల కొనుగోళ్లకు సంబంధించినటువంటి విషయాల్లో చాలా ముందడుగు వేస్తారు. ఏదైనా స్థిర చరాస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా ఏర్పడతాయి. మరీ ముఖ్యంగా మనం చూసినట్లయితే కనుక సంస్థాగతంగా ఉన్నటువంటి వారికి సంస్థాగతంగా కూడా చాలా లాభప్రదమైనటువంటి రోజుగా మనం తెలియజేసుకోవచ్చు. తులారాశి లేదా తుల లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి చాలా చాలా ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు మరీ అధికంగా ఉండటం అనేది గమనించాల్సినటువంటి విషయం. అయితే ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క జాతకులు ఉన్నారో వీరికి శ్రమాధిక్యత అధికంగా ఉండడం, ఉద్యోగ స్థానంలో లేనిపోని అవమానాలు, వాటి యొక్క అవమాన భారాన్ని అనుభవించాల్సిన పరిస్థితులు ఏర్పడటం కూడా జరిగేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ తులారాశి లేదా తుల లగ్నానికి సంబంధించినటువంటి ఈ యొక్క జాతకులు ఎవరైతే ఉన్నారో వీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా ప్రమోషన్స్, ఉన్నత అవకాశాలు ఇటువంటి విషయాల్లో, ఇంక్రిమెంట్స్, వీటికి సంబంధించిన విషయాల్లో లేనిపోని అడ్డంకులు కానీ ఇబ్బందులు కానీ కొన వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వీరు మరింత ఎక్కువగా చండీ సప్తతి పారాయణాన్ని చేసుకోవడం ఉత్తమమైనటువంటి మార్గంగా తెలియజేస్తూ ఉన్నాను. వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి చాలా చాలా అనుకూలంగా శుభ్రదంగా ఉండేటువంటి రోజు, అన్ని రకాలైనటువంటి విషయాల్లో కూడా వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా సంతాన సంబంధమైనటువంటి విషయాల్లో కానీ, మీరు మీ యొక్క స్నేహితులు లేదా సన్నిహితులకు సంబంధించిన విషయాల్లో కానీ, కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ అన్నింటా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క అనుకూలత మరింత పెరిగేదానికోసం అని చెప్పి ఈరోజు చంద్రగ్రహ, గురుగ్రహ కవచాలు, స్తోత్రాలు యొక్క పారాయణం చేసుకోవడం మరీ ముఖ్యమైనటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ధనురాశి లేదా ధనుర్లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించినటువంటి విషయంలో ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల పట్ల అధికమైనటువంటి శ్రద్ధ పెరుగుతుంది. దానికి సంబంధించినటువంటి విషయాల్లో అధికమైనటువంటి ఇబ్బందిని కానీ కష్టాన్ని కానీ పొందేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఈరోజు ఉద్యోగ స్థానంలో అంటే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ఆ ఉద్యోగ స్థానంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిందిగా సూచన. కాంప్రమైజివ్ ధోరణిగా ఉండాలి. ఎదటి వారికి సంబంధించినటువంటి విషయాల్లో తల అంటే వేలు పెట్టకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మరీ ముఖ్యంగా మీకు చెప్పాల్సినటువంటి సూచన ఏంటంటే ఈరోజు ఎవరైతే నూతనమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారు మాత్రం కాస్త తొందరపాటు లేకుండా కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన. మకర రాశి లేదా మకర లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు పొందేదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు పూర్తి వ్యతిరేకత కనిపిస్తున్నది. అందుచేత మకర రాశిలో పుట్టినవారు, మకర లగ్నంలో పుట్టినవారు, మకరంలో సంశయం ఉండగా పుట్టినటువంటి వారు వీరు తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఈరోజు చాలా జాగ్రత్తలు తీసుకోవడం అవసరము. తొందరపాటుగా కానీ కోపంలో కానీ నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు పొందేదానికి అవకాశాలు ఉంటాయని గమనించగలుగుతారు. అయితే మరీ ముఖ్యంగా చెప్తున్నాను, ఈరోజు ఏదైనా దూర ప్రయాణాలు ఆకస్మికంగా వచ్చే అవకాశాలు కూడా ఏర్పడవచ్చు. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య కూడా కొంతమందికి విభేదాలు వచ్చేదానికి అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పెద్దలకు సంబంధించిన ధార్మిక సంబంధమైనటువంటి విషయాల్లో కూడా అనవసరంగా అతి చొరవతో మీరు చేసే పనుల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎక్కువగా పొందేదానికి అవకాశాలు కూడా ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా బాగా ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈరోజు ఎవరైనా నూతన స్త్రీ పరిచయాలు కానీ నూతన వ్యక్తుల పరిచయాలు కానీ జరిగేటట్టు ఉంటే కనుక వాటికి సంబంధించి బాగా ఆలోచించుకోండి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ఆ రకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన. అయితే వీరు చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఏంటంటే దత్తాత్రేయుని యొక్క గురుచరిత్ర పారాయణాన్ని ఏదైనా దత్తాత్రేయుని యొక్క దేవాలయంలో కానీ లేదా చక్కగా ఈ యొక్క రాఘవేంద్ర స్వామి దేవాలయంలో కానీ లేనట్లయితే ఈ యొక్క
మేధా దక్షిణామూర్తి యొక్క దేవాలయంలో కానీ లేదా ఏదైనా శివాలయంలో కానీ హయగ్రీవుని యొక్క దేవాలయంలో కానీ చేసుకుని ఆ యొక్క గురుగ్రహానికి పట్టినటువంటి దోషాన్ని పోగొట్టుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాను. కుంభరాశి లేదా కుంభ లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు విపరీతమైనటువంటి ఇబ్బందికి గురవుతూ ఆ ఇబ్బందిని మాటల ద్వారా బలంగా వ్యక్తం చేయడం, తద్వారా లేనిపోని శత్రుత్వాలను మీ వైపుకి ఆకర్షించడం అనేది జరిగేదానికి అవకాశం ఉంది. అంటే సమస్యలు లేకపోయినా కూడా మీ యొక్క మాట తీరు వల్ల సమస్యలను పుట్టించుకునేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది కాస్త ఏర్పడవచ్చు, అంటే ఆర్థిక సంబంధమైనటువంటి కష్టం అనేది ఈరోజు రావచ్చును. కాబట్టి తొందరపడి అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఉండటమే కాకుండా ఆర్థిక సంబంధంగా మీకు రావాల్సినటువంటి ధనానికి సంబంధించిన ఆలోచనలు శ్రద్ధ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి పని. అంతేకాకుండా ఈ యొక్క స్నేహితులు లేదా సన్నిహితులు వారితో మీరు మాట్లాడే మాటలను కూడా ఈరోజు అదుపులో ఉంచుకోవాల్సినటువంటి ఆవశ్యకతని మీరు గుర్తించాలి. మరీ ముఖ్యంగా మీ అన్నయ్య గారికి మీకు మధ్య ఒక తగాదా కానీ ఒక వివాదం కానీ వచ్చేదానికి అవకాశాలు ఏర్పడతాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన. ఈరోజు దాంపత్య సుఖం కూడా బాగా తక్కువగా ఉండేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మరింత అనుకూలమైనటువంటి సుప్రదమైనటువంటి ఫలితాలు వచ్చి ఈ యొక్క దోషాలు నివృత్తి అవ్వడం కోసం అని చెప్పి ఓం నమశివాయ గురవే సకల బుద్ధి ప్రచోదకాయ కర్తవ్యమే బోధయ స్వాహ అనేటువంటి మంత్రాన్ని కనుక ఆరాధన చేసినట్లయితే ఈ దోషం పోతుంది. మీనరాశి లేదా మీన లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి అద్భుతమైనటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు ఏ కార్యక్రమం మొదలుపెట్టినప్పటికీ కూడా చాలా అనుకూలంగా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మీకు ఎప్పుడు కూడా ఈ బాస్తో ఇబ్బందులు అనేది ప్రస్తుతం నడుస్తూ ఉన్నాయి. ఆ నడుస్తున్నటువంటి ఇబ్బందులు కొనసాగుతూ ఉన్నప్పటికీ మనం ఏం చేయలేం. కానీ ప్రస్తుతం మీకు ఉన్నటువంటిది ఏంటంటే ఎవరైతే స్వీయ వృత్తుల్లో ఉన్నారో అటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఈరోజు మరింత అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఒక కార్యక్రమం నూతనంగా చేసుకుని ఎంతో కాలంగా ఇది అవుతుందో అవ్వదా అనేటువంటి అనుమానాలు ఉన్న కార్యక్రమాలు ఈరోజు చేసుకోవలసిందిగా సూచన చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు వ్యాపారస్తులకు కానీ సంస్థాగతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి వారికి కానీ అద్భుతమైనటువంటి యోగప్రదంగా ఉంది. కాబట్టి ఈరోజు ఆ కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా సూచన. భార్యాభర్తల మధ్య అన్యూన్యత పెరుగుతుంది, కానీ దాంపత్య సుఖం అనేది ఉండేదానికి అవకాశం కనిపించడం లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి యోగం కనిపిస్తున్నది. ఇంతటితో స్వస్తి.